వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, వైసీపీ. దానికి ముందు ఏ పార్టీ అబ్బా? దానికి ముందు బీజేపీ. దానికి ముందు అబ్బా కాంగ్రెస్. దానికి ముందు ప్రజారాజ్యం. సరే, ఆయన ఎన్ని పార్టీలు మారారో నాకు అనవసరం. ఆయన రాజకీయ ఉనికి. నేను కోరేది వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ ఒకవేళ మీరు ఓటేసేటప్పుడు బాబు, నేను జలీల్ ఖాన్ గారు లాగా బీకామ్ ఫిజిక్స్ చదువుకోలేదమ్మా. నేను 10th క్లాసు 32 మార్కులతో పాస్ అయ్యా. నాకు బీకామ్లో ఫిజిక్స్ ఉండడం తెలియదు, క్షమించండి ప్లీజ్. నాకు బీకామ్ ఫిజిక్స్ చదువుకునే అదృష్టం నాకు లేదు. ఏదో 10th మా నాదెండ్ల మనోహర్ గారు, నాన్నగారు నాదెండ్ల భాస్కర్ గారు దయతోటి 3 మార్కులు గ్రేస్ మార్కులతో మన 10th క్లాసు మ్యాథ్స్లో గట్టెక్కాం. అలా గట్టెక్కబట్టి ఈరోజు మీ ముందు వచ్చాం. ఆ లెక్కలు పాస్ అవడం వల్ల ఈ రోజున రాజకీయ లెక్కలు ఒక్కొక్కళ్ళని లెక్క పెట్టడానికి వచ్చాం రాజకీయాల్లోకి మనం. ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో అడుగుదాం. ఆయన వైసీపీ నుంచి. మీరు ఒకటి ఆలోచించండి, వైసీపీ అంటే నథింగ్ బట్ టీఆర్ఎస్. మా ఈజ్ ఈక్వల్ టు టీఆర్ఎస్. వైసీపీ ఈజ్ ఈక్వల్ టు టీఆర్ఎస్ ప్లస్ బీజేపీ. నాకు బీజేపీతో టీఆర్ఎస్ విభేదాలు ఏముంటాయి? వైసీపీ పిల్ల కాంగ్రెస్ కాదు. చాలా పేర్లు ఉంటాయి ఒక్కొక్క పార్టీకి. ఒక పార్టీ ఒకటే పార్టీకి వైసీపీ ఉంటుంది, మళ్ళీ అదే పార్టీకి టీఆర్ఎస్ అని ఉంటుంది. కోడికత్తి పార్టీయా ఇష్టం? మీరు ఎన్ని పేర్లు పెట్టుకోవాలంటే. నాకు తెలిసి కోడికత్తి పార్టీ కాదు, 1.5 ఇంచ్ కోడికత్తి పార్టీ అని.